ముంచదే కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం నుంచి 44వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం నుంచి 44వ అధ్యాయం 2వ వచనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ వినండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవడం నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికరం బట్టి కొడుకుని బట్టి మీ పాశానికి వస్తున్నాం. గర్వఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని రాయబడే మాట ప్రకారం మమ్మల్ని సృష్టించింది నీవే, తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించింది నీవే, తల్లి గర్భం నుంచి బయటపడేసింది నీవే, ఇప్పటి వరకు అన్ని రకాలుగా మాకు సదుపాయాలు వేసింది నీవే. అంత మాత్రమే కాదు, మాకు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ సహాయం కావాలో సమయోచితంగా అందిస్తూ వచ్చిన వాడు నీవే. నేను ఎరిగినప్పుడు ఎరగనప్పుడు కూడా సహాయం చేశావు. నువ్వు సహాయకుడుగా మాకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి సహాయకుడుగా పేరు పెట్టుకొని వచ్చావు. అంతకుముందు ఉన్నానని దేవుడు కాను, అంతకుముందు సర్వశక్తి గల దేవుడు కాను, నీతో మీలో కూడా ఉండే దేవుడు గాను అని సెలవిచ్చాం. ఇంటి కృపను మేము నిరర్ధకం చేయకుండా మీ సహాయం ఉన్నాం. మా శత్రువుని ఎలా ఓడించాలి, మా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, మీ శత్రువు మీ సహాయం ఉన్నా మా విరోధులను మా పగవారిని ఏ విధంగా ఓడించాలి, ఏ విధంగా ఈ భూమి మీద మేము జయ జీవితం జీవించాలి, అపవాది యొక్క శక్తి యుక్తులన్నీ కూడా నిర్భయం ఎలా చేయాలి, మేము ఎలా మీ ముందుకు సాగాలో మాకు నేర్పించాలి, సహాయించండి. ఎంతోమంది సాక్ష్యం చెప్పారు కానీ నేను దేవుణ్ణి ఆశ్రయించాను, నా బండి విడుదలైంది, నేను దేవుణ్ణి ఆశ్రయించాను, కోడి పెళ్ళిలో నాకు ధైర్యపరిచాడు, నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఈ విధంగా కోవిడ్ రావడం కూడా, మీ ఇళ్ళలో పెరగటం కూడా, రోగాలు రావడం కూడా, వ్యాధి బాధ రావడం కూడా మాకు ఆశ్చర్యకరంగా మారుస్తున్నాం. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే నీ సన్నిధికి వస్తున్నారో, ఎంతమాత్రం బయటకు తోసివేయక వారి మీద బలపరుస్తున్నారు, అందుకే స్తుతిస్తున్నాం. మా జీవిత కాలం అంతా మాకు సహాయం చేస్తానని ఈరోజు మాట ఇచ్చాడు. నేను తల్లి గర్భంలో రూపించింది నేనే, నిర్మించింది నేనే అని సెలవిస్తున్నాం. నీ కృపతో నేను ముందుకు ఎలా నడవాలను, నీ సత్యాన్ని ఎలా అనుసరించి నడవాలను మాకు నేర్పించాను. వేస్తున్నాను, ప్రవహిస్తున్నాను అమ్మాయి. లేదా చూడండి, దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాం. నీకు నిన్ను నా ఇంట్లో నన్ను. అయితే మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు దేవుడు మన తల్లి గర్భంలో సృష్టించాడో, ఎందుకు దేవుడు తల్లి గర్భంలో మన నిర్మించాడో, 100వ కీర్తనలో ఇలా రాస్తుంది, మనను మనమే సృజించుకోలేదు అని రాస్తుంది. మనంతటా మనమే మనకు మనమే తయారు చేసుకోలే. మన ముక్కు తలకాయ కాళ్ళు చేతులు అన్నీ మనకు మనం తయారు చేసుకోలే, దేవుడే సృజించాడు అని ఇప్పుడు మనం యశాగంధం 44:2లో మనం చదువుతున్నాం. కానీ 100వ కీర్తనలో 3వ వచనంలో రాస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. పుట్టినట్లో అక్కడ 1వ అంకె రాస్తుంది, ఆయనే మనం పుట్టించాలని ఇక్కడ 1వ అంకె వచ్చింది. కింద చూస్తే మనలను మనమే సృజించుకోనలేదు, లేదా యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తే మనం శరీరేచ్ఛల వలన కానీ మానుషేచ్ఛలను కానీ మనం పుట్టలేదు. శరీరేచ్ఛ మన తల్లిదండ్రులు శరీర కోరికలు పుడితే ఆ కోరికల వల్ల మనం పుట్టిన వారము పాపం.
అవసరం కాదు. కనుక దేవుడే మనం సృష్టించాడు అని యెషయా 44:2 మనం చదువుకున్నాం. యోహాన సువార్తను మనం చూసినట్లయితే 13:13 వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన శరీరేచ్ఛల వలన మానుషేచ్ఛల వలన పుట్టిన వారు కాదు. కృష్ణ మనం మనుషుల ఇచ్ఛల వలన కోరికల వలన పుట్టిన వాళ్ళం కాదు, శరీర ఇచ్ఛల వలన పుట్టిన వాళ్ళం కాదు. మనం దేవుని సంకల్ప ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఎవరు ఏ కుటుంబంలో పుట్టాలో, ఎవరు ఏ పేదరికంలో పుట్టాలో, ఎవరు ఏ శ్రమల కుటుంబంలో పుట్టాలో, ఎవరు ఎలాంటి తల్లిదండ్రులను పుట్టాలో, ఎవరు ఏ స్థితిగతుల్లో ఉన్నప్పుడు పుట్టాలో, అంత ఒక దేవుని ప్రణాళిక ప్రకారం నడిచింది. మీకు వచ్చిన శ్రమను బట్టి, మీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, మీకు వచ్చిన చికాకును బట్టి మీరెవరు కూడా ఈ విధంగా అనుకోవడానికి వెళ్ళలేదు. నేను ఎందుకు పుట్టిను, నేను ఈ కొంపలు ఎందుకు పుడితను, ఈ తల్లిదండ్రులు ఎందుకు పుడితను, నేను ధనవంతుని ఎందుకు పుట్టలేదు, కోటీశ్వరుల ఎందుకు పుట్టలేదు, ఇలాంటి తల్లి తక్కువ మాటలు మాట్లాడదు. జాగ్రత్తగా వినండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని రాసిన అందుకు దేవుని రాజ్యం దొరకకపోయి దొరకదు. కనుక దేవుని వైపు తిరిగిన నీవు శరీరేచ్ఛలను కానీ మానుషేచ్ఛలను కానీ ఇంకా శరీర రక్తం వలన కానీ పుట్టిన వారం కావం మనం. మనల్ని ఆయన సృజించాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయమని యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. చూసిన మనం ఒక సంకల్ప ప్రకారం పుట్టాం. ఇంకా ఆ పుట్టుకైనా ఇంకొక 2 పుట్టుకలు కూడా పుట్టాం. శరీరంతో తల్లిదండ్రుల దగ్గర నుంచి పుడితే కోడి గుడ్డు పెడుతుంది, ముందు తల్లి కడుపు నుంచి గుడ్డు వస్తుంది, అదొక పుట్టుక. తర్వాత తల్లి రెక్కల కింద పొదుగుతుంది 21 రోజులు, అప్పుడు ఇంకొక పుట్టుక వస్తుంది. మొదటి పుట్టుకలో మనకు కళ్ళు లేనట్టే కోడి గుడ్డు కూడా కన్ను లేవు. మొదటి పుట్టుకలో మనకు నోరు లేనట్టే నోరు ఉన్నది, కానీ ఏం పని చేయలేదు. దాంతో ప్రార్థన ఏమైనా ఏ దేవుడే ప్రత్యక్షం సహాయం చేయలేదు. నోటితో ఎక్కడికి వెళ్ళి మేము దండం పెట్టినా, ఎక్కడికి వెళ్ళి మొరు పెట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళి తలకాయ మొరు పెట్టుకున్నా, ఏ మనుషుల కాళ్ళ మీద పడ్డా ఎవరి నుంచి మనం ఏం ఆదుకోలేదు. అలాగే మన తల్లి గర్భంలో 21 రోజులు, తల్లి రెక్కల చాట 21 రోజులు ఆ గుండు పొదగబడినప్పుడు దానికి తల్లి పోలికలన్నీ వచ్చేస్తాయి. అలాగే మనం పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన రెక్కల కింద రోజు ఉన్నవారం అయితే ఆయన పోలికలన్నీ మనకు వచ్చేస్తాయి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు అన్ని రకాలుగా సహాయం చేసే దేవుడు. ఒక రకంగా కాదు, ఇంజనీర్ అయితే ఆలోచన ఇస్తాడు, వ్యవసాయదారుడు అయితే కష్టపడే మనస్తత్వం ఇస్తాడు, అదే వ్యాపారస్తుడైతే చాకచక్యంగా ఎలా వ్యాపారం చేసుకోవాలో ఇస్తాడు, అదే వంట ఉండే స్త్రీలు అయితే ఎలా వంట ఉండాలో అన్ని ఏ ప్రతి డిపార్ట్మెంట్కి ఏ రంగమైనగా ఒడ్లోగా సాకరుడుగా మంగళుడుగా కుమ్మరుడుగా ఏ కులమైన ఏ మతమైన ఏ జాతైనా సరే దేవుడు అన్నిటికీ అన్యాయం. పూజారికి పూజారి, రాజుకు రాజు, బోధకునికి బోధకుడు, తండ్రికి తండ్రి, కుమారుడికి కుమారుడు, భర్తకు భర్త, అన్నకు అన్న, అక్కకు అక్క, అక్క యేసుప్రభు అక్క అని రాసింది. ఆడవాళ్ళందరికీ అక్క లాంటి వాడు, మొగలందరికీ అన్న లాంటి వాడు, ప్రజలందరికీ రాజు లాంటి వాడు, ప్రియు రాజుకి ప్రియుడు లాంటి వాడు, ఈ విధంగా అన్ని రకాలుగా తండ్రి లాంటి వాడు అనే అన్ని అన్ని సందర్భాలకు అన్నిటికీ సరిపోయిన వాడు ఆయన. ఎవరికి ఏ స్థితిలో ఉన్నా సరే నాకు ఏ గతి లేదు, నాకు ఎవరు లేననుకోవడానికి వీల్లేదు. నీకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఏర్పడించుకోండి, పిలుచుకోండి, ప్రత్యేకించుకోండి అని ఆయన అపోస్తుడు, ప్రవక్త, స్వార్థకుడు, కాపరి, ఉపదేశకుడు, బోధకుడు, ప్రధాన యాజకుడు అన్నీ ఆయనే. ఒకరెండు సోరు అసలు ఏ దేవుడు దొరికిందంటే నువ్వు ఏమీ చింతపడనక్కర్లేదు.
ఒకవేళ ఎవరికైనా చింత ఉన్నది అంటే దేవునితో సంబంధం లేదు అంతే. నేను ఒకటే మాట, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఆయన సన్నిధిలో సమయం గడపాలి. నీకు ప్రార్థన రాకపోయినా మొక్కల మీద ఉండాలి, నీకు జ్ఞానం లేకపోయినా మొక్కల మీద ఉండాలి, చదువు రాకపోయినా మొక్కల మీద ఉండాలి. యేసుప్రభు 12 మంది శిష్యులు విద్య లేని పావర్లు ఎవరికి చదువు ఏం రాదు. మన చర్చలు కూడా చదువు రాని వాళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు బైబిల్ అంతా అవుతారు తెలుసా, బడికే ఓనర్లు ఉన్నారు మన దగ్గర. దయచేసి జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎందుకొరకు ఎన్నుకున్నాడు? 112వ కీర్తన 3వ వచనం చెప్తున్నాను. దేవుడు ఎందుకొరకు ఎన్నుకున్నాడు? కలిమియు సంపదయు వాని ఇంట నుండును. చూసారా, నీకు కలిమి సంపద రావాలి. నేనైతే నిత్యము నిలకడగా ఉండాలి అని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే మేము నా దరిద్రం కొంప, నా దరిద్రం ఈ పుట్టుక పుట్టకపోయినా బాగుండేది, ఈ కొంపలు ఎందుకు పెట్టినో, ఈ ఇంట్లో ఎందుకు పెట్టినో, ఈ కులం ఎందుకు పెట్టినో. ఇదా ఎవరు నేర్పినా నీకు ఆ మాటలు దయ్యం నేర్పింది, లేకపోతే మీ అమ్మ నేర్పిందో, మీ అమ్మమ్మ నేర్పిందో, మీ తాత నేర్పిండో, ఇక మీ ఇంట్లో ఎవరు నేర్పిండో, అవి నీకు అంటుకున్నాయి. అవి విడిచిపెట్టలే, వాళ్ళు పలికిన మాటలే మీరు పలుకుతున్నారు. దయచేసి అలా చేయకండి, అది మంచి పద్ధతి కాదు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. సామెత గ్రంథం 19:7 చెప్తున్నది, బీదవాడు తన చుట్టములందరి అసహ్యుడాడు. నువ్వు పేదరికంలో పెట్టినావు, నువ్వు చుట్టాలందరికి అసహ్యం. అంతమాత్రమే కాదు, అట్టివారికి స్నేహితులు మరి దూరస్తులు కదా. బీదవానికి స్నేహితులు, బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు. అట్టి వారికి స్నేహితులు మరి దూరస్తులు కదా. ఇంకా లేదా వాక్యం, వాడు నిరర్థకమైన అర్థం లేని మాటలు వెంటాడే వాడికి దరిద్రం ఎక్కువ. ఏసే మాటల్లో అర్థం లేదా? ఏసే మాటల్లో భావం లేదా? ఏసే మాటలో శక్తి లేదా? ఏసే మాటలో కృప లేదా? ఏసే మాటలో ఆదరణ లేదా? ఓదార్పు లేదా? నెమ్మది లేదా? శాంతి లేదా? సమాధానం లేదా? సమృద్ధి లేదా? ఏసే మాటలో నువ్వు నిరర్థకమైన మాటలు వెంటాడుతున్నావు, అర్థం లేని మాటలు వెంటాడుతున్నావు. నిరర్థకమైన మాటలు వెంటాడితే దరిద్రం వచ్చి ఇంట్లో కూర్చున్నది. దరిద్రాన్ని బట్టి చుట్టాలందరికీ అసహ్యలో అయిపోయాను, బంధువులందరికీ అసహ్యలో అయిపోయాను, స్నేహితులు ఇంకా దూరస్తులు అయిపోయాను దరిద్రాన్ని బట్టి. అదే మన ఐశ్వర్యవంతుడుగా అందరూ వచ్చేస్తారు మనల్ని దగ్గర. అందుకొరకే 112 కీర్తన 3వ వచనం కదా మనం ఏమని, కలిమియు సంపద. చూసారా, నీ ఇంట్లో ఏముండాలని దేవుడు కోరుతున్నాడు? ఏముండాలని దేవుడు నేను తల్లి గర్భంలోనే నిర్మించాడు, రూపించాడు, నీకు సహాయం చేసి నేను కలిమి తీసుకురావాలి. నీ తెలివితేటలు ఉపయోగిస్తే నేనేమి కలిమి సంపాదించుకోలేదు, సంపద ఏమి సంపాదించుకోలేదు. నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు ఆలోచనిస్తా, నేను నీకు మార్గం చూపెడతా, నడవలసిన మార్గాన్ని బోధిస్తా. అంటే ఎవరిపై నేర్చుకుంటున్నా చెప్పండి దేవుని దగ్గర. సరే, నీకు దేవుడు దొరికిండమ్మా, దేవుని దగ్గర గంటల తరబడి ఉండు, దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం నేను నమ్ముకున్న కలిసి మొత్తుకుంటున్నా. నేను గంటల తరబడి దేవుని దగ్గర గడుపుతా మీకు నేర్పుతున్నా. ఎవరైనా నేర్చుకుంటున్నా అంటే సేవకులు నేర్చుకోలేదు. 99 మంది నేర్చుకోలేదు. ఇప్పుడు 1000 మంది సేవకులు ఉన్నారండి మన దగ్గర, ఎక్కువనే కానీ తక్కువ లేరు. మరి ఇలాంటి సంఘాలు 10 ఉన్నాయా? మరి మన సమస్యలు లేవు. కారణం ఏంటిది? వాళ్ళు గంటల తరబడి గడపరు దేవుని దగ్గర, అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు మీరు కూడా అంతే. ఏం మునిగిపోతుంది గంటల తరబడి దేవుని దగ్గర గడపమంటే? ఇంకెప్పుడు ఆఖరి దినాల్లో మీకు గొప్ప శోధన వచ్చింది. ఆ సెల్ ఫోన్ వచ్చి పడింది, ఆ తర్వాత టచ్ ఫోన్ వచ్చి పడింది. ఇక చూసుకో కథ మొత్తం షార్టింగ్ ఇక ఏం చెప్పాలని, అది మీకు ఒక శోధన. దాంట్లో మేలున్నాయి, కీడున్నాయి, కానీ మనం కీడు వైపు మనం హృదయం ఆకర్షించబడతాం. దరిద్రం అంత స
సుఖభోగములందు మనసుంచున్నది బ్రతుకేడు చర్చనాతో సమానమని రాసిన వ్యర్థమైన వాటిని అనుసరించిన వానికి కలిగే పేదరికం ఎంతో అంతా కాదని రాసిన ఇప్పుడు పేదవానికి చుట్టములందరూ అసహ్యం చుట్టాలందరికీ అసహ్యం స్నేహితులు మరి దూరస్తులు ఎందుకు మరి దేవుడు పేదవానిగా పుట్టియాలి ఇది ఒక పెద్ద ప్రశ్న తిక్కల పేదవాడిగా పుట్టించింది ధనవంతుడికి సిగ్గులు కలిగేయటానికి చుట్టాలందరికీ సిగ్గు అవమానం కలిగేయటానికి దేవుడు నేను పేదవాడిగా పుట్టించాడు నువ్వు ఆయనతో సవాసం లే ఆయన దగ్గర గంటల తరబడి సమయం గడుపు నువ్వు ఎలా అయితే నీకే తెలుస్తుంది నువ్వు గడిపితే కదా తెలిసేది దోస్తులతోటి గడపడం అమ్మలక్కలతో ముచ్చట పెట్టడం భోన్ వచ్చింది ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఫోన్తో ముచ్చట పెట్టడం ఇంతమంది పత్రికలు వారపత్రికలు ఇంకా ఏవేంటో పుస్తకాలు పనికిమాల పుస్తకాలు వెహికలేలు ఇంకేదో 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 పుస్తకాలు చెడగొట్టే పుస్తకాలను చదవటం ఇప్పుడు పుస్తకాలను పోయినాయి ఇప్పుడు ఫోన్ వచ్చేసాను అదే మీకు ఒక శోధన గొప్ప శోధన లాంటిది దయచేసి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది కలిమి సంపద వారి ఇంట ఉండను వారి నీతి నిత్యము నిలుస్తాం నీతి అంటే దేవుని ఆలోచనే మన ఆలోచన ఉండాలి దేవుని తలంపులే మన తలంపులే ఉండాలి దేవుని ఉద్దేశాలే మన ఉద్దేశాలే ఉండాలి దేవుని ప్రణాళికలే మన ప్రణాళికలే ఉండాలి అది ఎప్పటికీ నిలిచేది నిత్యం నిలుస్తుంది సైతాన్ ఆలోచన నిత్యం నిలువు సామెతల గ్రంథంలో రాసింది యెహోవాకు విరుద్ధమైన ఆలోచన కానీ యెహోవాకు విరుద్ధమైన తలంపులు కానీ ఉద్దేశాలు కానీ అన్నీ సామెతల గ్రంథం 25వ అధ్యాయం ఆఖరి వచనం దేవుని యొక్క వాక్యం చెప్తున్నా 25 కాదు 26 కూడా నేను చూపు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నా దేవుని యొక్క కృప అసలు చేయకండి దేవుని సన్నిధి మీకు తోడుగా ఉన్నది 21 30 యెహోవాకు విరుద్ధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచనను నిలవదు చూడండి మనం దేవునికి విరోధమైన జ్ఞానాన్ని ఉపయోగించొద్దు దేవునికి విరోధమైన వివేచనను ఉపయోగించొద్దు దేవునికి విరోధమైన ఆలోచనను ఉపయోగించడం జ్ఞానం వివేచన ఆలోచన జ్ఞానం వివేచన ఆలోచన ఈ మూడు దేవునికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు ధనవంతుడైనా సరే దరిద్రుడైపోతావు ఏ మూడింటిని దూరం చేసుకుంటే నువ్వు దరిద్రుడైనా సరే నీ ఇంట్లో కలిమి సంపద ఉంటుంది నేనైతే నిత్యం నిలుస్తాను అనే ఒక దేవుని సేవకునిగా నేను మీకు సంగతి తెలియజేస్తాను నేను యేసుదేవుని నమ్మకం ముందు ఎవరు చెప్పలే వినకపోయేది నా జ్ఞానమే నా ఆలోచన నా తలంపుల ప్రకారం నడిచేవాడు అంత దరిద్రం కాదు మళ్ళా ఉంటే దరిద్రం అంటే ఇంకా నయం లక్షల అప్పుల్లో కూరుకొని పోయాను ఎప్పుడైతే బైబిల్ దొరికిందో నాకు సరిపోని పుస్తకం దొరికింది ఈ పుస్తకం నాకు 10 సంవత్సరాల ముందే దొరుకు కదా ఎంత బాగుండో సరే అయింది 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 పోయింది పోయింది 36 సంవత్సరాల వయసులో నేను నమ్ముకున్నా దేవుని ఇక ఇప్పుడు మాత్రం దేవుణ్ణి ఏమాత్రం దూరం చేసుకుంటే లాభం లేదు కలిమే సంపద మన ఇంట ఉంటుందని రాస్తున్నది దేవుని యొక్క వాక్యం చెప్తున్నది నిన్ను సృష్టించి గర్భంలో నన్ను నిర్మించి నీకు సహాయం చేయవాలని యెహోవా ఎలాగ సెలవిస్తున్నా రాస్తున్నది కలిమి సంపద నా ఇంట్లో ఉంటుంది నేను నీతి నిత్యం నడుస్తుంది రాస్తున్నది ఇక నేను ఇప్పటి నుంచి దేవుని ఆలోచన ప్రకారమే నడవాలి నా ఆలోచన ప్రకారం ఇక్కడ నా మనసుతో చెప్పిన 36 సంవత్సరాలు ఒక ఆలోచన ఇచ్చినావు తలంపులు ఇచ్చినావు ఇక మీదట నీతో నాకు పనే లేదు నాకు ఆలోచన కర్త ఉన్నాడు బలవంతుడే దేవుడు ఉన్నాడు సహాయం చేసేవాడు ఉన్నాడు అని ఇటు మనుషుల దగ్గర పోను సాయం కొరకు ఆలోచన కొరకు తలంపుల కొరకు ఎక్కడికి పరిగెత్తే పనే లేదు ఎక్కడున్నా అక్కడ వస్తానే బాగుపడుతున్నాం చాలా పెట్టుబడి అవసరం లేదు పైసలతోటి పని లేదు ఉద్యోగం కొరకు గవర్నమెంట్ చుట్టూ ఆఫీసుల చుట్టూ ఆఫీస్ చుట్టూ ఏం తిరగనక్కర్లేదు లోన్ల కొరకు బ్యాంకుల చుట్టూ ఏం తిరగనక్కర్లేదు జీవనోపాధి కొరకు పొందునే కూలినాలు కొరకనక్కర్లేదు అసలు ఆటోలు గేటోలు బండ్లు ఏ బండ్లు ఆ బండ్లు ఏమి కొనడం అవసరం లేదు
నీకు ఆలోచన ఇచ్చే దేవుడు, నేను ఎందుకు పుట్టించండు, ఎందుకు నిర్మించాను, ఎందుకు రూపించాను, నీకు దేవుడు కలిపి సంపాదిస్తాను అంటాడు. నమ్మండి, ఆ మాట నమ్మండి. నమ్మితే ధన్యులు, నమ్మితే దేవుడు తోడుండడు, నమ్మకపోతే మాత్రం దేవుడు తోడుండడు అనే ఒక దేవుని సేవకునిగా మీకు సంగతి తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 ఇలా చెప్తున్నా, ఏమని ఏమైనా కీడు పోగ్రహంలో ఉంటే నువ్వు తొలగా. ఇంకా నీటిలో కలివే సంపద ఉండాలంటే ఎవరైనా నిన్ను చంపుతారా, నీ సంగతి చూస్తారా, నీకు ఇక నువ్వు నాకు దొరకవానెప్పుడు, నువ్వు నాకు దొరకవానెప్పుడు అనేసి అంటే మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళు, నీకు కీడు చేసిన వాళ్ళు, నష్టం చేసిన వాళ్ళు అంటే పగబెట్టే స్వభావాన్ని పక్కన పెట్టాడు. కీడు ఎవరికి తలపెట్టకూడదు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయడం చేసుకున్నాడు. నీ శత్రువు ఆకలి ఉంటే అన్నం పెట్టమని రాస్తున్నా, నీ శత్రువు దప్పికుంటే దాహం ఏమని రాస్తున్నా. అశ్రద్ధ చేయకండి, దేవుని కృప నీ మీద లేదు. ఎందుకు లేదు? కీడు నుండి తొలగితేనే దేవుని కృప ఉంటుంది. మేలు చేయటం ప్రారంభిస్తేనే, నేను ఎవరు కీడు చేయటం లేదంటే సరిపోదు, మేలు చేయటం ప్రారంభించాలి. కీడు నుండి తొలగ ఒక పని మానేయాలి, ఇంకొక పని చేయాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధాన వ్యక్తికి దాన్ని వెంటాడవలను. మాటలు పనిచేసిన అతడు కూడా పోయి మాటలు కలుపుకోవాలి. నీ ఇంట్లో కలిమి సంపద ఉండాలంటే, నీ నీతి నిత్యం నిలకడగా ఉండాలంటే, నువ్వు సమాధాన పడితే నీ నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. నువ్వు అందరితో సమాధాన పడి ఎవరితో గొడవ పెట్టుకో, ఒకవేళ ఎప్పుడైనా తొందరపడి పరిస్థితులను బట్టి నోరు జారిన క్షమాపణ అడగలను, ఒక క్షమించిన తొందరపడి మాట్లాడిన, నా క్షమించు తొందరపడి మాట్లాడిన, సమాధాన పడండి, కీడు నుండి తొలగండి, మేలు చేయండి, సమాధానం వెతకండి, దాన్ని వెంటాడండి. నేను యేసుదేవుని నమ్మకం ముందు నాకు బాగా నష్టం చేసిన ఒక ఆయన, ఆ సందర్భంలో యేసుదేవుని నమ్మకం ముందు ఒకసారి అతనితో చాలా కఠినంగా మాట్లాడినా. నేను నీకు ఎట్లా కనబడుతున్నా, నీకు అమాయకుల లెక్క కనబడుతున్నా, నాకు కోపం వస్తే నేను జబ్బదీసి అంబేద్కర్ సేవకులు పెడతా, నీ కాలు తీసి ఆ ఎన్టీఆర్ బొమ్మ కడ పెడతా, నేను తలకాయ తీసి అవో ఆ పెట్రోల్ బొమ్మ కడ పెడతా అని అట్లా బెదిరించిన ఒక దేవుడి నమ్మక అతడు కీడు నుండి తొలగి వేలు చేయవలను సమాధానం వెనక్కి దాన్ని వెంటాడు అంటే అర్థమైంది. దేవా అని ఎప్పుడు ఎక్కడ దూరం ఉండడం నేను అట్లా మలికినా ఆయన ఎప్పటి నుంచి మరి భయపడుతుండో, గడగడ ఉండుతుండో, ఏ పక్క నుంచి వచ్చి నన్ను చంపుతాననుకుంటున్నాడో, దేవా నన్ను క్షమించో తెలిసి తెలియక అజ్ఞానంగా తొందర కూడా అట్లా మాట్లాడాను. ఆ మాటలన్నీ క్షమాపణడుతున్నాయని కళ్ళు, నేను ఒక జిల్లాలో నాయక జిల్లాలో నాయన కలిస్తే మాత్రం ఎక్కువై గాలించుకొని, బ్రదర్ నేను ఇట్లా చంపుతాను, క్షమించు, ఇంకెప్పుడు అసలు మాటలు మాట్లాడాను, ఇప్పుడు ఎస్దేవ్ నమ్ముకున్నా, నేను ఖచ్చితంగా చెప్తాను, నాకు మాత్రం కలిస్తే నన్నైతే ఇప్పుడు క్షమించుకొని పశ్చాత్తపడి అడిగాను. కీడు నుండి తొలగాలి. ఆయన ఎక్కడో ఉన్నాడు వాడిని కుదరదు. దేవునితోటి ముందు సమాధానం పడాలి, తర్వాత మనుషులతో కూడా సమాధానం పడాలి. మనం ఎవరెవరిని ఏమన్నా దేవుని దగ్గర అంతా రికార్డు ఉంటుంది మొత్తం. ఇప్పుడు కనుక సీసీ కెమెరాలతోటి ఇక నేను తప్పు చేయలేదు అని ఎట్లా అనిపిస్తున్నారో, సీసీ కెమెరాలో రికార్డింగ్ చూస్తే కదా, నోరు మూసుకోవడం తప్ప వేరే పని ఉండదు కదా. ఏమైనా ఇది నువ్వు కదా అంటే నేనే సరే అని అనాల్సిందే కదా. మరి అట్లా మరి దేవుని దగ్గర నీ సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరాకి అద్దానికి గుడ్డ వేసి లేకపోతే ఏదో చేస్తే మారిపోతానుకున్నావు. భూమి మీద పుట్టిన మానవులందరి జీవిత చరిత్ర అంతా పుట్టిన వరకు సత్యాంత వరకు అందరి ప్రతి దినచర్య కూడా దేవుని దగ్గర రికార్డ్ అయి ఉంటాయి తెలుసా, మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఇదంతా ఎందుకు? యథార్థంగా నేను దేవస్థానంలో దినాలు గడపమన్నా గంటల తరబడి దేవాన్ని ఏం తప్పు చేసిన చూపించమని అడగండి, మొత్తం చూపెడతాడు తెలుసా. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు, కలిమి సంపద ఉత్తగా బిడ్డగా తీసుకొచ్చి నీ ఇంట్లో పెడతాడు దేవుడు. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. పనికి మనలో నింటే కలిమి సంపద పెడతా, సంపద కలిమంతా దుర్వినియోగపరుస్తాడు, చెడు పనులకు వాడతాడు తెలుసా. దేవుడు ఎందుకే లేదు, కలిమి సంపద నీకు ముందు జ్ఞానం ఇవ్వాలి, తెలియవాలి, నీకు కలిమి సంపద ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలవాలి, దాన్ని సద్వినియోగం చేస్తానంటే, నువ్వు దేవుడికి మహిమార్థంగా వాడతానంటే ఇస్తాడు దేవుడు, ఎంతో డబ్బైనా ఇస్తాడు.
తెలుసా? అస్సలు జయక్కడు. ఇది నా కోరిక కాదు ప్రభా, కొన్ని ప్రజలు ఆరాధించడానికి నాకు ఈ స్థలం కావాలి. నేను ఇక్కడ బిజినెస్ చేయను, ఇక్కడ రోడ్డు మీద దుకాణాలు పెట్టి ఇప్పుడు అవుతాడు కదా, దుకాణం లేవా? అట్లా దుకాణాలు పెట్టే వారికి నేను కిరాకీయాలంటే ఇచ్చిండి జాగ్రత్త. దేవుని మహిమ కొరకు అడిగి తెచ్చాను, రాత్రి బాబాలు అడిగి తెచ్చాను, నిద్ర మానేసి అడిగి తెచ్చాను. కన్ను దర్శనం కూడా నడుచుకుంటే బాగా నిత్యమనుకుని భయదనక ఎప్పుడు మేలుకొస్తే 1 గంటకు, 2 గంటకు, 3 గంటకు, 4 గంటకు వస్తే అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటా ఈ స్థలం నడిపిస్తే నీ మహిమ కొరకే నీ ప్రజలు ఆరాధిస్తారు. నాకెంత జాగ్రత్త కావాలి, ఇంటికి ఎంతంత జాగ్రత్త జాగ్రత్త కూడా అని అడిగితే జాగ్రత్త. అట్లనే అనుమాడు దేవా, నాకు కలివి నాయన, నేను దాన ధర్మాలు చేస్తాను, సంపద నాయన, నీకు మహిమార్థంగా ఎవరికి అవసరతో వాళ్ళకి ఇస్తానని ఎందుకేడు? వచ్చిన ఇచ్చిన దానికి అట్లాడికి వాళ్ళు ఇచ్చినాక గుణం మారే సుమా గుణం మారుతుంది తెలుసు ఆయన ఎందుకొరకే చేయడు అసలు అంటున్నారా? ఎందుకు ఇవ్వడండి దేవుడు మీకు అన్ని జనులకు ఇస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, నీకెందుకు ఇవ్వడు? అసలు చేయకండి. ఇప్పుడు భారతదేశం ఎంతో ఆర్థికంగా చితికిపోయింది. భారతదేశానికి ఎంతో డబ్బు అవసరం, పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళకు, ధనవంతులకు కన్నా కోట్ల కోట్లు మూలుగుతున్నాయి. తరతరాలు కాదు, 1000 తరాలు జరిపోయినంత సంపాదించుకున్నారు ఒక్కొక్కరు. 1000 తరాలు జరిపోయినంత సంపాదించాను మహానుభావుడు. నువ్వు కనుక బాగా ప్రార్థన చేసి ఆ మహానుభావుడి దగ్గరకు వచ్చి నాకు రోగం వచ్చింది, ఏ హాస్పిటల్లో నయం కాలేదు అని నీ దగ్గరకు వస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే బాగవుతారు, వాళ్ళు నీకు కావలసినంత డబ్బు ఇస్తారు. తెలుసా, మన భారతదేశంలో కావలసినంత డబ్బును శిశు బ్యాంకులట ఒక్కొక్క మనిషికి 10 కాదు 20-30 లక్షలు ఇచ్చినా కూడా సరిపోయేంత డబ్బు ఉందట. దయచేసి శాశ్వత చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది, ఆయన కటాక్షం మీ మీద ఉన్నది. అందుకొరకే కొరింథీయుల రాసిన 2:16 నా చెప్తున్నది, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాను. ఎప్పుడైతే మన ఇంట్లో కలిమి సంపద ఉంటుందో లోపల ఒక మనోనిబ్బరం, ఒక ధైర్యం, ఎప్పుడైతే మనం దేవుని నీతిని అనుసరిస్తామో చెప్పలేనంత నిబ్బరం, చెప్పలేనంత ధైర్యం ఉంటుంది. దాని సమయంలో ధనవంతులకు కూడా ఉండదు అంత ధైర్యం. దేవుని నీతిని పాటించే వాళ్ళకు ఉన్నంత ధైర్యం, రాజులకు అధికారులకు ఉండదు అంత ధైర్యం ఉంటుంది. రాజుగారు శరీర మనిషి కాబట్టి రాజ్యం ఉండాలనిస్తున్నాం. ఎంత ధైర్యం, చెక్కు చెదరని ధైర్యం. ధాన్యాలు సింహాల్లో పోయా, ఎంత ధైర్యం, చెక్కు చెదరని ధైర్యం. యోసేపును సొంత అన్నలే కొట్టి గుండెలు పడేసి తర్వాత ఇస్మాయేలుకు తర్వాత ఐగుప్తులకు అమ్మబడాడు. ఎంత ధైర్యం, అట్లుండాలి ధైర్యం. రోజు దేవునితో సంబంధం ఉంటే ధైర్యం వస్తారు. బైబిల్ 100 సార్లు చదివిన పెద్ద ధైర్యమేం రాదు. దేవునితో ముఖాముఖిగా సంబంధం కలిగి ఉండాలి మనం. ఒక మనిషితో మాట్లాడుతాడు దేవుడు, ఒక మనుషుడు మనిషితో మాట్లాడుతాడు. అలాంటి సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే శరీరాశలు నేత్రాశలు జీవపు డంబాలంటే సంబంధం తెగిపోతుంది. ఆదామ వాళ్ళు చేయొద్దని పని చేస్తేనే సంబంధం తెగిపోయింది. ఒక్క చెట్టు పండు తినొద్దంటే ఆ చెట్టు పండు తినందుకు సంబంధం తెగిపోయింది. దయచేసి శాశ్వత చేయకండి. 26:23 ఇలా చెప్తున్నాను, గుర్రమునకు సభకు, గాడిదకు కళ్ళెమును, మూర్ఖుల వీపునకు బెత్తం. చూసిన మూర్ఖులంటే ఎంత చెప్పినా కూడా మన పాత తోలు నడిచేవారు. కుక్కతో గుండ్రాయి కడితే అంటారు తెలుసా మీకు, కడగబడిన పంది బురదలో పోలింది అంటారు తెలుసా మీకు. అలాగ మన మూర్ఖత్వంతో నడిచినట్టయితే రోజు దెబ్బలు కొడతా ఉంటాడు దేవుడు మన రోజు దెబ్బలు. ఒళ్ళంతా పుండు ఒక బాధ పొందని ఒక బాధ, ఒకటి ఒక ముందు మళ్ళీ ఇంకో బాధ, ఒకసారి 2-3 బాధలు ఎప్పుడు వస్తాయి. ఆయన విలాప వాక్యాలు 3:3 దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. విలాప వాక్యాలు
మోడు మోడు చదువుదాం. దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం, మాటి మాటికి దినబిళ్ళ ఆయనను దెబ్బలు కొట్టుచున్నాడు. చూసిన మాటి మాటికి అంటే నీ దగ్గర మూర్ఖత్వం ఉంటే మాటి మాటికి దెబ్బలు పడుతూ ఉంటాయి. చెప్పగానే మీరు అనుసరించి నడిచేవాళ్ళు వారు మూర్ఖులు అనబడరు. చెప్పిన దాన్ని పక్కన పెట్టి ఇష్టం ఇచ్చినట్టు నడుచుకునేవారు మూర్ఖులు అంటారు. ఎంత చెప్పినా వాళ్ళతో వాళ్ళు నడిచే వారు మూర్ఖులు ఉంటారు. మూర్ఖులకు రోజు దెబ్బలు పడుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం, కావడం దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం, గుర్రమునకు చవుకు, గుర్రమునకు చవుకు, చవుకంటే చిన్న వారు ఉంటుంది, కట్టె కట్టు గింతంత సన్న కట్టెకు గింతంత ఉంటుంది, చిన్న సన్న కొల్ల దాన్ని ఎట్లా అంటూ ఉంటాడు, అంతే అది కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది. గాడిద అంటే మన ఊరు గాడిద కాదు, కంచర గాడిద, అది అసలే లోపడదు. ఇంకా గుర్రం అన్న ఎట్టంటాడు అలవాటు అవుతుంది కానీ, ఎట్టు చెప్తే అట్లా ఉంటుంది కానీ అది అట్లా కాదు. కంచర గాడిద అసలే లోపడదు, దానికి కళ్ళ వేస్తేనే మాట ఉంటుంది, లేకపోతే అది గాడిద అంటే ఊరు గాడిద, ఊరు గాడి కళ్ళు పెట్టడం వస్తుంది. గుర్రమునకు చెప్పుకు, గాడిదకు కలము, మూర్ఖుల వీపునకు దెబ్బలు, ఈ మూడు సమానమైన మాట. అంటే ఎప్పుడు ముక్కుకు కళ్ళు వేసినట్టే ఏదో ఒక రోగం పెడితేనే లోపడతాం, ఏదో ఒక వ్యాధి తీసుకొస్తాం. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎంతమంది లోపడడం లేరు, మస్తు మంది ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పుడు ఆడుచుకుంటున్నా అన్నది ద్వారా ఇంతగానే మన గడగడ ఉనుక్కుంటా. ఒక మూర్ఖత్వం ఉంటే అట్లా ఉంటుంది, ఎప్పుడు ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, అది పోతే మళ్ళీ ఇంకోటి 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 ఇంకోటి. మనకు రోగాలు నొప్పులు చిక్కులు చికాకులు ఎందుకు వస్తాయి అనుకుంటున్నాం, అది దేవుని దెబ్బలే. దేవుడు దేవుడు కొట్టే దెబ్బది. ఆరో కీర్తనలో 38వ కీర్తనలో దావీదైన భక్తులు అంటాడు, సరే 38వ కీర్తనలో అంటాడు, నా మూర్ఖత్వం వలన కలిగిన గాయములు దుర్వాసన గలవి శ్రవించుతున్నావు అంటాడు. మూర్ఖత్వం లేదే దెబ్బ బాణ విషయం దేవుడు, మూర్ఖత్వం లేదే దెబ్బలు కొట్టిండ దేవుడు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కానీ దెబ్బ పడంగానే సరి చేసుకోవాలి. దేవుడు జ్వరం వచ్చినా, నీకు ఏ నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఎరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దుఃఖం వచ్చినా, దేవుడే నేను పెట్టాను. నువ్వు సైతానని, మంత్రగాడని, పగోడని, వాడి క్లేషుని వేడినిచ్చాను నేను అస్సలు ఒప్పుకోను. దయచేసి అలాంటి మాటను పక్కన పెట్టండి, దేవుడు మనం దీవించాలని కోరుతున్నాం. రోమపత్రిక 9:6 అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధం అందరూ ఇశ్రాయేలు కాదు. మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ భక్తుల, గుడికొచ్చిన వాళ్ళందరూ భక్తుల, తెల్లబట్ట వేసుకున్న వాళ్ళందరూ భక్తుల, ఇంకా ఎవరైనా ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అనుకున్నట్టయితే ప్రార్థన చేసే వాళ్ళందరూ భక్తుల, ప్రార్థన చేసే వాళ్ళందరికీ విశ్వాసం ఉన్నదా, గుడికొచ్చిన వాళ్ళందరికీ విశ్వాసం ఉన్నదా? లేదు. అట్లా అనుకుంటే అందరు కాదు, అంటే కొందరు ఉన్నారు అందరు కాదు. ఇస్రాయేల్ అందరు ఇస్రాయేల్ కారు, క్రైస్తవులందరూ క్రైస్తవుల, క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు. క్రైస్తవులందరూ పరిశుద్ధుల, క్రైస్తవులందరూ పరిపూర్ణుల, క్రైస్తవులందరూ అభిషేకం అందిన, క్రైస్తవులందరికీ పిలుపు ఉన్నదా, క్రైస్తవులందరికీ అభిషేకం ఉన్నదా, క్రైస్తవులందరూ నీతి పాటిస్తున్నారా? లేదు. క్రైస్తవులందరూ మూర్ఖత్వం విడిచిపెట్టినరా? లేదు. ఇప్పుడు దాని మీదే విడిచిపెట్టలేదు. 38వ కీర్తనలో అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలమై శ్రవించుచున్నవి. 5వ నమ్ము, నా మూర్ఖత వలన కలిగిన గాయములు, నా గాయములు ఆయన గాయాలే. దుర్వాసన అంటే గాయమైతే షడ్వాసన రాదు, పురుగులు పడితే ఒక వాసన దావీదుకు వస్తున్నది. దావీదు ఎవరయ్యా అంటే దేవుని హృదయానుసరణ మనుషుడు, ఇష్టానుసరణ మనుషుడు. అవు అట్లా గుర్రమునకు సబుకు గాడిదకు కళ్ళం, మూర్ఖత్వం ఎవరు ప్రదర్శించినా వీపులకు దెబ్బలు అనే అర్థం.
గారోప్యతలో చూసినట్టయితే యెహోవాని కోపం చేత నన్ను గద్దింపకమని ఉగ్రచిత్తులను శిక్షింపకము. ముక్తగానే మంచి మూర్ఖత్వం లేకపోతే కోపం చేసిండ యెహోవాని కోపం చేత నన్ను గద్దింపకము. మూర్ఖత్వం లేదే మంచి మంచి వినయ విధేయతలు కలవాడికి ఉగ్రత కుమరిస్తాడు దేవుడు. ఎక్కడన్నా అప్పుడు కొరకు అప్పుడప్పుడు మనం పెట్టిన శ్రమలు వస్తాయి, ఎదుకలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గంలో నాశనం. శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గం. దేవుడు శిక్షించినప్పుడు అంగీకరించండి, ఒప్పుకోండి, సనగకండి, గుణకండి, నాకు తగిన శిక్ష ఇది అనుకోండి అంతే. నాకు ఇట్లా ఎందుకు పెట్టిండు, అట్లా ఎందుకు పెట్టిండు, నాకే బాధ బతుకు బతుకొని సామాను ఎంత మంచి మంచిగా తెచ్చుకోండి. తిక్కల తిక్కల మాటలు మాట్లాడకండి, అజ్ఞాన మాటలు అవివేక మాటలు మాట్లాడకండి. లేయలేయా ఫిలిప్పీలకు స్పృతిక 4:12 దీన స్థితిలో ఉండని ఎదుగుతున్నా అంటున్నాం. లేదా ఆ మాట భర్త రెండు తిడుతున్నావు పెళ్ళైన కానీ చెప్పడం వరకు ఇంట్లో మనసులు లేకపోతే కుర్చీ లేకపోతే గ్యాస్ స్టవ్ గ్యాస్ అయిపోతే గ్యాస్ పోయి మంచి డబ్బా పోయి ఉండి వాళ్ళ పోయి పక్కింటిలో పోయి మంచి పోయి ఉండే బట్టలు లేకపోతే ఇల్లు లేకపోతే వాకిలు లేకపోతే చేను లేకపోతే చలుక లేకపోతే పిల్లలు పట్టకపోతే ఇంకా పిల్లలు చదివించే స్తోమత లేకపోతే పెళ్లి చేసే స్తోమత లేకపోతే ఇంకెన్ని రకాలు తిడుతున్నావు ఇష్టం వచ్చినట్టు. భర్త తాగిపోతే భర్త తిరిగిపోతే ఇంకెన్ని తిడుతారో ఎన్నిసార్లు తిడుతారో భర్తనైతే దేవుడు నమ్మనోళ్ళు ఎంతనే నమ్మినోళ్ళు ఎంత ఇక తేడా ఏమిటి వాళ్ళ పిల్లలకు ఏమి తేడా లేదు. లేదయా దీన స్థితిలో ఉండగదాం అంటే ఏమి లేకపోయినా సరే దేవుని స్తోత్రం చెప్తా అంటాడు. ఒక ఆయన పశువుని శాలం లేకపోయినా దొడ్డిలో గొర్రెలు లేకపోయినా అంజూరపు చెట్లు ఫలింపకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలివ చెట్లు ఫలింపకపోయినా నేను యెహోవాయందు ఆనందించదని అంటాడు. నా రక్షణకర్త అయిన దేవుని గురించి నేను స్తుతించదని అంటాడు. అట్లా ఉండాలి అది భక్తి అంటారు. యోగ సంగతి తెలుసు కదా, సైతానికి దేవునికి మధ్యన సంభాషణ ఏంటంటే నీ భక్తుడు యోగు రోజు దేశంలో మహాభక్తుడా, ఉన్న ఆస్థంతో సంపదంతో తీసేస్తే నేను దూషించి విడిచిపెట్టిపోతున్నాను. నా భక్తుల సంగతి నా తెలవదా, ఆయన అలాంటి వాడు కానీ కాదు. అన్ని తీసేసాడు, పిల్లల్ని తీసేసాడు, ఆస్తి తీసేసాడు, సంపద తీసేసాడు, ఆఖరికి ఆరోగ్యం కూడా తీసేసాడు. మరి సైతాన్ అన్నట్టుగా దేవుడిని దూషించలేదు, విడిచిపెట్టలేదు, పోలేదు. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకుండు, ఆయన మనకు శుద్ధి కలుగు కాక అయిపోయింది. సైతాన్ పని తలకాయ పగిలిపోయింది, ఒక్కసారి బాంబేసి పెంచినట్టు అయిపోయింది. లేదయా నువ్వు కూడా అట్లా సైతాన్ తలని పేల్చిపడాలి. దీన స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. దీంట్లో ఏమి లేకపోయినా ఎవరి మీద నిందలు మొక్కొద్దు. తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్కజనుల మీద, భర్త మీద, ఆడబిడ్డల మీద, అత్తమామల మీద ఎవరి మీద నిందలు మొక్కొద్దు. దీన స్థితిలో ఉంటే నేర్చుకోవాలి. సంపన్న స్థితిలో ఉంటే నేర్చుకోవాలి. సంపన్న బాగా డబ్బు అవసరం ఉంటే గర్వించవద్దు, అతిసేయకూడదు. ఏమి లేకపోతే కుంగిపోవద్దు, కృషించిపోవద్దు, కుమిలిపోవద్దు. అది భక్తులు ఉండాల్సిన లక్షణం క్రైస్తవులు. ఓ ఎక్కడున్నది అది లేకపోతే ఎడిచుడేనా, ఉంటే గర్వించడేనా, ఉంటే గర్వం రావద్దు, లేకపోతే కుంగిపోవద్దు, దిగులు పడద్దు, చింతలు పడద్దు, ఒకరి మీద ఒకరి మీద ఆరిపోసుకోవద్దు, నిన్న రాదు. వాళ్ళు చేపెట్టుకున్నా బతకంత అది చేపెట్టుకున్నా బతకంత మాడిబిడ్డ చేపెట్టుకు ఇటుసండి మాటలు మాట్లాడకూడదు. మా మేనత్త చేపెట్టుకున్నా బతుకంత ఆగమాగం ఇటువంటి మాటలు అస్సలు మాట్లాడదు. నీకు అవకాశం దొరికింది, నిన్ను కలిమి సంపాదిస్తాను అంటాడు. బెల్లం చుట్టూ ఈగలు ముగినట్టు ముగుతారు నీ బంధువులందరూ. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎవరు నీకు దూరమైన వాళ్ళ దగ్గర దొరికి వస్తారు తెలుసా నీకు ఆ సంగతి. ఎవరు దూరం అయిపోయిన వాళ్ళు మన ఆయుష్కాంతం దగ్గరికి ఎనుగురికి వచ్చినట్టు వస్తారు, బెల్లం దగ్గరికి ఈగలు వచ్చినట్టు వస్తారు తెలుసా మీకు.
ఏదైనా దేవునితో అంటు కట్టబడి లేదా సంబంధమే లేదా గంటల తర్వాత టైం కట్టుకోలేదా గంటల నీ సమస్యల పరిష్కారం చెప్పండి లేదా దీనస్థితిలో ఉండి నేర్చుకోవాలి అంటే ఎంత కలిగిందో ఆ కలిగిందంతో తృప్తి పొందుకోవాలి పదకొండవ చిన్నదండి నాకు పదవ కలిగి ఉన్నందని ఇలాగ చెప్పట్లేదు అదే నీకు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తిగా ఉంటే నేర్చుకో పచ్చడి అయితే పచ్చడినే మటన్ అనుకో చికెన్ అనుకో నిన్నటి అన్నం అయితే నిన్నటి అన్నం ఇప్పుడు వేడి వేడి అన్నం అనుకో దొడ్డు బియ్యం అయితే దొడ్డు బియ్యమే పరమాన్నం అనుకో జొన్నన్నం అయితే గటుక అయితే ఏదైనా దాన్ని దానిని దాన్ని తృప్తి పడటం నేర్చుకో ఇంట్లో మనుషులు లేకపోయినా శాపనే ఈ శాపన లేని కూడా ఫుట్పాత్ మీద పడుకుని ఉత్తగిన పడతారు వాళ్ళకంటే నేను నయం అట్లా అనుకో ఎప్పుడు నేర్చుకున్నాను ఎక్కడన్నా నేర్చుకున్నా చెప్పండి పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి ఇక్కడ ఒక మంచం కూడా లేదు సమయం కుర్చీలు కూడా సరిగ్గా లేదు ఎవరి మీద ప్రసంగాలు చేసి ఒక మంచం తీసుకురండి నాకు కుర్చీ తీసుకుని ప్రసంగాలు చేశాను ఎప్పుడు అన్నారా దయచేసి జాగ్రత్తగా వినండి నష్ట చేయకండి మనం ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తిగా ఉంటే నేర్చుకోవాలి దీన స్థితిలో ఉంటే నేర్చుకోవాలి సంపన్న స్థితిలో ఉంటే కూడా సంపన్న స్థితిలో దీనత్వం కలిగి ఉండాలి దీన స్థితిలో సంతోషం కలిగి ఉండాలి కాబట్టి ఇది నేర్చుకోకపోతే నీ ఇంట్లోకి కలిమి రాదు నీ ఇంట్లోకి సంపద కూడా రాదు నువ్వే ఇచ్చినవు కదా అయ్యగారు బాప్తిస్వం అనే అసలు తీగరాగారు మాటలు మాట్లాడకండి ఇంకెట్లా ఉండవాలి ఇంకేం చేయాలి మేము బొమ్మలు ముక్కుతున్నావా మేము అక్కడ కోసింది సచ్చింది తింటున్నావా అక్కడ కొట్టింది తింటున్నావా అసలు మాటలు మాట్లాడకండి మరి దీనస్థితి సంగతి ఏంటి ఏమంటావు దానికి సంపన్న స్థితి సంగతి ఏమంటావు మరి దానికి గర్వించుతున్నావు గర్వం అన్నిటికంటే దేవునికి అసహ్యకరమైనది గర్వం నీకు ఎక్కడ డబ్బిస్తే గుడికి రావు ఇప్పుడు తలా కోటేశ్వర్లు అయితే వస్తారంట గుడికి బంద్ మీరు కుక్కలు కోటేశ్వర్లు అనుకో వస్తారంట గుడికి బంద్ కారేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ అన్నీ మనం కాదు చెప్పిన చేసినని చెప్తాడే గంగులే అక్కడైతే ఏం చెప్పరా మంచిగా టైం బదులు పెడతారు రెండే గంటలు అక్కడ రెండే గంటలు ఇక్కడ పొద్దున్న వస్తే సాయంత్రం తీసుకెళ్ళాడు పొద్దున్న పదింటి నుంచి మూడు నాలుగు ఐదు అయితే ఒక్కోసారి అక్కడైతే అంత మంచి కోటేశ్వర్లకు అట్లా ఉంటుంది కోటేశ్వర్లకు లేదా జాగ్రత్తగా వినండి దేవుడేమో అసలు జీవితం అంతా ఆయనకి అంకితం చేసుకోవాలి రోజు గంటల తర్వాత దేవుని సన్నిధిలో గడపాలి ఆయన గుర్తుంటే లేదా దీనస్థితిలో ఉండలేదు సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదను ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలు చీర మనుకొని బట్టలు మనుకొని పిల్లలు మనుకొని ఇక అన్నీ ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యములు కడుపు నిండుకను ఆకలి నిండుకను సమృద్ధి కలిగి ఉండుకును లేమిలో ఉండుకుని నేర్చుకుని ఇవన్నీ నేర్చుకోవాలి దేవుని దగ్గర ఉన్నా లేకున్నా ఒకే రీతిగానే ఉండాలి యోగ అలాగే ఉన్నాడు ఉన్నా లేకున్నా ఒకే రీతి అది దీనత్వం అంటే అట్లుండాలి అతను నేర్చుకో నీకు యోగ కంటే ఎక్కువ డబ్బు ఇస్తాడు దేవుడు దేవుని మహిమ కొరకు వాడతానని చెప్పు ఎంత కావాలని తీస్తాడు దేవుడు తెలుసా అసలు అసలు చేయకండి తిమ్మతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగుదాం ఆయన ఎరగనంటే మనలను కూడా ఆయన ఎరగను నీకున్న బాధలు నీకున్న కష్టాలు నీకున్న శ్రమలు నీకున్న ఎరుకులు నీకున్న ఇబ్బందులు నీకున్న చిక్కులు నీకున్న వ్యాధులు నీకున్న నొప్పులు నీకున్న చిక్కులు నీకున్న శికాకులు నీకున్న శత్రువులు నీకున్న విరోధులు నీకున్న పగవాలు అందరూ సంగతి నీ పరిస్థితి అంతా దేవుని తెలుసు అన్ని సహించుకోవాలి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము సహించిన వారమైతే ఆయనతో కూడా
వెళ్తాం దయ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది, రోగం రోగం నయం కమ్మంటే కమ్ముతుంది. నేనైతే కొందరు చెప్తా, నీకు ఏ రోగం వచ్చినా నాకు చెప్పు, నిమిషాల మీద పోతుందంట. ఎందుకంటే వాళ్ళు బాగా సహించుకుంటారు కాబట్టి ఆ మాట. మరి మమ్మల్ని ఆనవే అయ్యగారు అంటే నీ దగ్గర సహనం లేదు, నేను ఎత్తానాలి ఎవరైతే సహనం సహించండి. మీరు మీరు ఓపిక పంచుకోండి, లేకపోతే అప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు ఏ ఉపదేశం చేస్తున్నా దాన్ని అంగీకరిస్తాను చెప్పండి, అప్పటి నుంచి మార్పు చెందుతాను చెప్పండి, ఏ రోగం ఉన్నా నాకు అయిపోతాను. ఇప్పుడు కోవిడ్ దగ్గరే ఎంతమంది వచ్చి సాక్ష్యం చెప్తారు, అయ్యగారు మాకు అన్ని వాక్యాలు వినిపించండి, అయ్యగారు ఎంత మాకు వాక్యం చెప్పిండు, మేము చచ్చిపోతాం అనుకున్నాం, మాకైతే ఆక్సిజన్ పెట్టిన స్థితిలో ఉన్నాం, ఆక్సిజన్ పెట్టబోయే స్థితిలోకి వెళ్ళినాం. చూడండి ఇంకా ఎంతమంది వచ్చి సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు కొద్దిగా అన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, ఎట్లొస్తారు కుప్పలు తప్పలు ఎట్లొస్తారో చూడండి. సహించుకోవాలండి, అన్నీ ఓర్చుకోవాలి, అన్నీ ఓర్చుకోవాలి. ఎవరు ఏమన్నా ఓర్చుకోవాలి, తిట్టినా ఓర్చుకోవాలి, నష్టం కలిసినా ఓర్చుకోవాలి, కీడుగా చేసినా ఓర్చుకోవాలి, అన్యాయం చేసిన ఓర్చుకోవాలి, దోసుకున్నా ఓర్చుకోవాలి, గట్టు జరిపినా ఓర్చుకోవాలి, ఆస్తి సంపద మన దగ్గర నుంచి కాల్ చేసినా ఓర్చుకోవాలి, పంచాయతీ పెట్టుకోవాలి, అన్ని జనంలో భూమి అంతా ఆయనదే, లోకం అంతా ఆయనదే, మనుషులందరూ ఆయన భూమి దాని సంపూర్ణత లోకమును లోక నివాసులు యెహోవావే. నువ్వు ఆయన దానిలాగా ఉండు, నువ్వు ఆయన వాళ్ళలాగా ఉండు, నువ్వు ఆయనలాగా నడుచుకో, సహించుకో. అన్ని సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదమో. ఆయన ఎరగనంటే ఆయన కూడా మనలను ఎరగనను. వివరణ జరగకపోమంటాడు. అదేంటి ప్రభు, ఇక అన్ని వివరణ ఇవ్వాలి అనేక, మరి అక్కడ సహించుకోలే కదా, ఏమని ఓర్వలే కదా, ఆమెను ఓర్వలే కదా, ఆమె అన్ని వివరణ ఇవ్వాలి దేవుడు. అది నీకే తెలుసు, నీ మనస్సాక్షికే తెలుసు. ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కలిపి చదవాలి. ఆయన అంటాడు, యేసుప్రభు అంటాడు తండ్రితో, ఆయన నీ చిత్తము నెరవేర్చలేదుగా నేను వచ్చినా అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున్నాను అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుకో. మొదటిదంటే పాత నిబంధన బరులు అర్పించే పద్ధతి. పాపం చేస్తే పావురం తీసుకురా, పాపం చేస్తే భూమం తీసుకురా, పాపం చేస్తే ఎద్దును తీసుకురా, పాపం చేస్తే మేకను తీసుకురా, పాపం చేస్తే గొర్రెను తీసుకురా. ఇలాంటి మొదటి నిబంధన పాత నిబంధన పద్ధతులు. ఇప్పుడు అందరూ గొర్రెలు దేవాలంటే ఎక్కడి చేస్తాం, మేకలు లేవంటే ఎక్కడి తీసుకొస్తాం, పశువులు దేవంటే ఎక్కడి చేస్తాం, పావురాలు లేవంటే ఎక్కడి చేస్తాం, గుబలు లేవంటే ఎక్కడ దొరికితే గుబలు. జాగ్రత్తగా వినండి. ఆయన నిశ్చిత్తం నెరవేర్చుకో నేను వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దాన్ని స్థిరపరచుకు మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం చొప్పున అర్పింపవలసి ఉన్నాడు. ఇంకో సంగతి చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక ధనవంతుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నిత్య జీవనకు వారసుని కావాలంటే ఏం చేయాలన్నాడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పదాజ్ఞలు పాటించాలి. ప్రభు నేను చిన్నప్పటి నుంచే పాటించుకుంటూ వస్తున్నా, ఎవ్వరికి ఏ హాని కీడు చేయలేదు, ఎవ్వరిని ఏది ఆశించలేదు, ఏ చెడుతనం చేయలేదు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను. యేసుప్రభు తెలుసు పాటించవచ్చు మనిషి. అయితే నీకు ఇంకొకటి పొదవుగా ఉన్నదన్నాడు. ఏంటిదన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అతడు వ్యసనపడి ఆ పని చేయకుండా మరి తిరిగి వెళ్ళిపోయాడు. యేసుదేవుని మాట తోషిసిపోయాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించిన దుర్లభం. ఒంటే సోది పెద్దని దూరుకదేమో కానీ ధనవంతుడు మాత్రం పనులకు రాజ్యం వచ్చారు. ధనవంతుడు అంటే అర్థమైంది, నా అర్థమైంది, నువ్వెప్పుడు రోజు పొద్దున్న చెడ్డబ్బు సంపాదించి అనుకోవటమే ధనవంతుడు. ఎంతోమంది ధనవంతుడు ధనం మీదకే మనసు పోదు, ఏ డబ్బు నాకు అసహ్యం పడుతుందయ్యా, ఏం డబ్బు ఆ డబ్బు అనే ధనవంతుడు ఉన్నాడు. అసలు ఆయన నిశ్చిత్తము నెరవేర్చడానికి ఎదుగు నేను వచ్చిన దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు నేను తల్లి గర్భంలో రూపించిండు,
దేవుని చిత్త నెరవేర్చడానికి కానీ నిర్మించండు. దేవుని చిత్త నెరవేర్చడానికి సహాయం చేస్తాడు. నువ్వు దైవం నిలబడ్డావు, నువ్వు అది నిలబెట్టు, యేసుదేవుడు నిలబడతాడు. నువ్వు రోగిని బాగు చేయాలా, నువ్వు కాదు రోగిని బాగు చేస్తాడు, యేసుదేవుడు బాగు చేస్తాడు. ఎప్పుడు వారి చిత్తం నెరవేరుస్తారని తీర్మానం చేసుకుంటే, దేవాన్ని చిత్త ప్రకారం నడుస్తానని ఒప్పుకుంటే, నేను తీర్మానం చేసుకుంటే అప్పుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు బోధించాలా, ఎలా బోధించాలో సహాయం చేస్తాడు. నువ్వు పాడాలో, నువ్వు ఎలా పాడాలో నేర్పిస్తాడు. నువ్వు ఏ పని చేసినా ఆ పనులు ఆయనకు సహాయం చేస్తాడు. వంట పని కావచ్చు, నువ్వు ఏ సకల విధమైన పనులలో దేవుడికి సహాయం చేస్తాడు. ఆయన అన్ని రకాల పనులు ఆయనకు వచ్చు మానవుని జ్ఞానం ఇచ్చేది ఆయన. ఎలా ఉడవాలి, ఎలా వంట ఉండాలనేది ఇచ్చేది ఆయన. కాబట్టి దయచేసి ఆయన ఏ సహాయమైనా చేస్తాడు. ఇంకా నాకు తెలిసిన ఒక సేవకుడు కొత్తగా కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు ఇంటి వాళ్ళందరూ వెలివేసింది, నీకు ఆస్తి లేదు సంపద లేదు ఇద్దరికి చనిపోమన్నా. చనిపోమంటే ఎక్కడన్నారు పని పెట్టుకుంటే, ఎవరు పని పెట్టుకోం పని పెట్టుకోం పని పెట్టుకున్నారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చి వంట పని చేస్తానంటే ఎవరైనా పెట్టుకుని వస్తారని వంట పని చేస్తాను, వంట పని చేస్తావు సరే రా మాకు పని మనిషి బంద్ అయిపోయాడు నేను వంట వండుతారా అని పిలిచింది. పిలిస్తే ఆయనకి నిజంగా వంట వండడం అసలే రాదు. దేవుడికి సాయం చేస్తానని కదా, దేవాని నాకు వంట వండుతున్నాను తెలుసు కదా, వంట కుదిరినా నాకు గతి లేక ఇంట్లో వెలివేశారు ఇంటకు రాని అని అన్నారు. నేను నమ్ముకుంటే మనం సహాయం చేస్తామని రాస్తున్నది, మనకు బియ్యంలో నీళ్ళన్ని పోయాలి, బియ్యం ఎన్ని సార్లు కడగాలి అన్ని సార్లు కడగాలో చూపించినారు, బియ్యం ఎన్ని పోయాలో అక్షసర పడితే పోయాలో చూపించినారు. ఇంకా నీళ్ళ మీద పెట్టడు ఇక్కడ పెడతారు కదా, మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పెడితే అక్కడ చెప్పినట్టు చూపించినట్టు కళ్ళని చూపెడుతుంది చేస్తున్నారు. తర్వాత ఊరు ఎట్లా ఉండాలో చూపెట్టినారు, తాలింపు ఎట్లా వేయాలో చూపించారు, ఏ టైంకి మళ్ళీ అవి పూసిన ముక్కలు వేయాలో అన్ని చూపించారు. అన్ని టగ్గట్టగట్ట ఎన్నడూ ఒంటరి ఉన్నారో అన్ని టగ్గట్టగా చేశారు. ఇక ఇంటి వాళ్ళు తింటుంటే బిక్కు బిక్కు అని ఏమంటారో ఏమంటారో, నచ్చుతుందో నచ్చుతుందో, ఏ ఉద్యోగం ఉంటుందో పోతుందో అనుకున్నాం. కానీ ఏం జరిగిందో తెలుసా, అన్నం తింటుంటే మొత్తం నట్టం పెట్టుకుంటే ఒకళ్ళ ముక్కలమ్మ చూసుకుని ఏంది ఇంత మనిష ఈ సంటి పర్యాడు మనకి ఇంత మనకి ఎక్కడ దొరకలేదు, పోయినండి ఎవరిని ఇంత మంచి రుచి లేదు అని అంతకుముందు 5,000 మాట్లాడుకుంటే జీతం 10,000 అన్నట్ట ఒక ముద్ద తినగా. ఏంది దేవుడు అంటే ముక్తగానే బాగుపడతాం, ఈజీ బాగుపడటం, సేవ అంత ఈజీ ఏది లేదు అసలు. సేవ అంటే నుంచి నుంచి మాటించి పెట్టడమేనే, అటు తిట్టిన బదులు ఇప్పుడు ఈ మాట మంచి గేటు రెండు తొలగి మేలు చేయటమేనే. మనం చేసేదంత సహాయం అంతా దేవుడేనా, నువ్వు చేసేది ఏంటి దాంట్లో? సమోకంది సమోక కంది అన్నట్టు మొత్తం మన సౌకర్యం మన సుఖ సంతోషాలను మనకు కష్టపడ్డదంతా ఆయన అన్ని చేసి అన్ని పనులు చేసేదాన్ని ఒక మనిషికి మారవలసింది తీసుకొచ్చేది ఆయన, పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పు గురించి ఒప్పించేది ఆయన, మోకరింప చేసేది ఆయన, ఏడిసేటట్టు ప్రార్థన చేసేది ఆయన, లోపలికి వచ్చి మొరపెట్టేది ఆయనే, కన్నీరు వీడు పడి పశ్చాత్తపడ్డట్టు చేసేది ఆయనే, పాపాలు ఒప్పించేది ఆయనే, విడిచిపెట్టడం చేసేది అంతా ఆయన చేస్తాడు మనిషికి. అయితే మనం దేవునితో సంబంధం కలిగి నడవాలి అంతే. ఎంత ఈజీ అంటే దీని అంత ఈజీ ఇంకోటి చేస్తారు ఏది లేదు భూమి మీద. నేను బొంగుబాయిలో పనిచేసిన, ఇంకెటో పోయినా ఇంకో దాంట్లో పనిచేసిన, ఇంకో దాంట్లో పనిచేసిన, ఇంకో వర్క్ షాపులలో పనిచేసిన, నువ్వు వర్క్ షాపులు ఉన్నాయి నాకు, వర్క్ షాపులో నేను సొంతంగా పెట్టుకున్నా, ఇంకో ఆ పని చేసిన ఈ పని చేసిన ఈ ట్రైన్ కానీ ఏమి లాభం అంత వస్తుంది. ఆఖరికి మంచి దేవుడు దొరికిండు, మంచి మార్గం దొరికింది. అలాగేలాగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితము. ఇంకొంతమంది తెలియజే తెలియజేగా మాట్లాడతారు, ఏ వాళ్ళ మాటలు మాట్లాడతారు కడుపు నిండిపోతారు, 5 రూపాయలు సాయం చేస్తారు సమయం. అందుకొరకే బైబిల్ చెప్తుంది చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక అన్నం తినిపో అన్నం తినిపో అని అన్నం పెట్టి అన్నం పెట్టలేదు, అన్నం తినరాపో అన్నం తినరాపో, రెండు గడ లేదు తినరాపో తినరాపో అంటారు. అదే అంత దూరం పోయి తినబో నేను నేను నువ్వు తినేదంటే సగం పెట్టరాదు, చలి కాసుకో చలి కాసుకో అంటే చలి కాసుకోమని దుప్పటి రాదు.
ఇట్లా ఎవరైతే వాక్యం చెప్తున్నది చలిపెడుతుందా, చలిగాసుకోపు చలిగాసుకోపు అని చెప్తారు. యాకోబు తన పత్రికలో చెప్తాడు ఈ విషయాలు. క్రియలేని విశ్వాసం మృతం. ఉత్త తీయట్ మాటలతో చెప్పే బోధలన్నీ ఉత్తాయి. దయచేసి శస్త్రదేవ దాన్ని ప్రయోగపడ్డ మీకు మనం చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. నిన్ను సృష్టించే గర్భంలో నేను నిర్మించి నీకు సహాయం చేయమని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. కలిమే సంపద నీ ఇంట ఉండను. ఇప్పటి నుంచి నీ ఇంట్లో కలిమే సంపద ఆయన చూడాలని కోరుకుంటాను. వారి నీతి నిత్యము నిలుచును. నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. అతడు కీడు తొలగి మేలు చేయవలను, సమాధానం ఎందుకు దాన్ని వెంటాడవలను. వెంటాడటం అంటే వెంబడించడం, అడుగుదాడలు నడవటం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించున్న అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. ఎవరు నేను దేవుని నమ్ముకున్నందుకు, ఉపాసం ఉన్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు తను ఆస్తి కోల్పోతే, దేవుని నమ్ముకున్నందుకు ఆరోగ్యం కోల్పోతే, దేవుని నమ్ముకున్నందుకు సంపద కోల్పోతే, దేవుని నమ్ముకున్నాక సమాధానం కోల్పోతే కృషించిపోవద్దు, నూతన పరచబడాలి. దేవుని నాకు ప్రణాళిక ప్రకారం నడుస్తున్నాడు అనుకోవాలి. నేను కలిమి సంపద నీ ఇంట్లో ఉండబోతుంది భవిష్యత్తులో అనుకోవాలి. నేను నీతి నిత్యం నిలవబోతుంది అనుకోవాలి. గురమ్మలకు చంపుకు గాడిదకు కళ్ళము, మూర్ఖుల విప్పలకు బెత్తం. మాట మాటకు ఆ విధంగా ముగ్గురు అసలు చేస్తుందని ప్రభుపెట్టు మీకు మనవిస్తున్నాం. దేవుని కృపల మీద ఉన్నది, దేవుని దయాదాక్షణ్యం మీద ఉన్నాయి. నువ్వు దీన స్థితిలో ఉంటుంది నేర్చుకోవాలి, సంపద స్థితిలో ఉంటుంది నేర్చుకోవాలి, లేమిలో తండ్రిలో కడుపు నుండి అక్కడి నుండి నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి దేవా చెప్పినట్టు నడుచుకుంటానయ్యా, ఎవరిని ఏమన్నాయా, లేని దాన్ని బట్టి ఏమన్నా ఉన్నదాన్ని బట్టి గర్వించం చెప్పాలి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇస్రాయల్ సంబంధం అందరూ ఇస్రాయల్ కాదు. ఇప్పటి నుంచి మంచిగా నడుచుకో. దేవాన తప్పైన నిజమైన పొరపాటులో ఉన్న క్షమించినాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఆయన ఎరగంటే ఆయన కూడా ఎరగనంటే ఓర్చుకో, ఓపిక పట్టు, సహించుకో. ఏలబోతున్నావు, అధికారం ఇవ్వబోతున్నాడు నీకు. ఓపిక పడితే నీకు అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చిన్నాను అంటున్నాడు. నన్ను దేవుని చిత్తం నెరవేర్చడం కదా, ఎన్నిక చేయబడింది, గొరవబడింది. ఎవరిని ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి, రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఆయన కొట్టివేసినాడు. వ్యవహరించిన మొదటి పొద్దుక మూడు పొద్దు చిన్న పిల్లలు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిస్తాము. నాలుగుతోను చిన్నపిల్లల నాలుగుతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతో. సత్యం అంటే వేసుకుని నడిచినట్టు నడవాలి. క్రియలంటే ఆయన చేసిన క్రియలు ఉండాలి. నీ స్వార్థంలో, నీ విశ్వాస జీవితంలో, నీ భక్త జీవితంలో, నీ పరిసర జీవితంలో, నీ బరువు బాధ్యత కలిగిన జీవితంలో ఆయన క్రియలు కనబడాలి. క్రియలు కనబడాలి, పరిశుద్ధమైన క్రియలు, నీతి క్రియలు కనబడాలి. ఇతరులకు సహాయం చేసిన క్రియలు కనబడాలి, ఆదుకున్న క్రియలు కనబడాలి, ధైర్యం చెప్పిన క్రియలు కనబడాలి, బలపరిచిన క్రియలు కనబడాలి. దేవుని కృపని మీద ఉన్నది, దేవుని దయని మీద ఉన్నది, ఆయన ప్రసన్నత మీద ఉన్నది. దేవుని కృపణ మీద ఉన్నది, దేవుని దయాదాక్షణ్యం మీద ఉన్నది, ఆయన ప్రోత్సాహత మీద ఉన్నది, దేవుని దయాదాక్షణ్యం మీద ఉన్నది.
ప్రార్థన చేస్తాం, హృదయముగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి.